వెల్కమ్ టు అవర్ ఛానల్. కుజగ్రహము 1977 తర్వాత మళ్ళీ వృషభ రాశుల తిరోగమనంలో ఉంది. ఈ ప్రభావం కొన్ని రాశుల వారికి ఇబ్బందులు కలిగిస్తే కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను కలుగజేస్తూ ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాల సంచారం ఆధారంగానే జ్యోతిష నిపుణులు భవిష్యత్తు అంచనా వేస్తూ ఉంటారు. గ్రహాలు ఒక రాశి నుంచి వదిలి వేరొక రాశులకు వెళ్ళినా తిరోగమనంలో ఉన్న ప్రభావం అన్ని రాశులపైన ఉంటుంది. నవంబర్ 13 నుంచి కుజగ్రహం తిరోగమనంలో ఉంచి వృషభ రాశిలోనికి అంగారకుడికి వెనక్కి కదులుతుంది. అంతకుముందు 1977 డిసెంబర్ 14 వృషభ రాశిలో తిరోగమించాడు. దాదాపుగా నడిపి 7 ఏళ్ల తర్వాత వృషభ రాశిలో తిరోగమనంలో ఉన్నాడు అంగారకుడు. ముఖ్యంగా అంగారకుడు తిరోగమన ప్రభావం అన్ని రాశులకు ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉంటే కొన్ని రాశులు ఒక చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటుంది. ఏ పని తలపెట్టినా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి. మేషరాశి వారికి యొక్క తిరోగమనంలో చిన్న చిన్న ఒడిదుడుకులు తప్పవని, ఈ సమయంలో తోబుట్టులతో విభేదాలు రావచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే కనుక దాన్ని వాయిదా వేసుకోండి. ఆరోగ్యంపై కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా అవసరము. తులారాశివారు, ఈ రాశి వారికి యొక్క సంచారం ఈ రాశి వారికి ఎంతో బాధాకరంగా ఉంటుంది. మీరు ఏ పని తలపెట్టినా అడ్డంకులు వస్తాయి. అందులో విజయం సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. నోటిని అదుపులో పెట్టుకోవాలి. మకర రాశి వారు, ఈ యొక్క అంగారకుడి తిరోగమనం మకర రాశి వారికి చిన్న చిన్న ఒడిదుడుకులను కలిగించవచ్చు. ఆర్థిక పరంపై అంశాలపై చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కూడా మీ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో రుణాలు తీసుకోకపోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి యొక్క అంగారకుడి సంచారం చిన్న చిన్న ఒడిదుడుకులు కలిగించవచ్చు. కాబట్టి ఈ 3 రాశుల వారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.